ఇవాళ ఒక డిఫరెంట్ పులుసు చేసుకుందామండి. వీటిని గుర్తుపెడతారా? పసుపు కొమ్ములు. ఈ పచ్చి పసుపు కొమ్ములు ఏం చేయాలి అనేది మనకు అసలు తెలియనే తెలీదు. ఏదో వాసన చూస్తే బాగుంటుంది. మన ప్రాంతాల్లో చాలా తక్కువ వాడతాం వీటిని. తెచ్చుకుంటాం కానీ అరగి తీసి మొహానికి రాసుకుంటే ఆ రంగు ఎప్పటికీ వదలదు. చేయి చూడండి, 3 రోజుల నుంచి ఇలాగే ఉంది, పసుపచ్చగా వదలదు. దీన్ని ఏం చేయాలో తెలీదు. దీంతో 2 మంచి పదార్థాలు చేసుకోవచ్చండి. ఒకటేమో మామిడల్ల ముక్కలతో పాటు ఈ ముక్కల్ని కూడా నిమ్మరసంలో నానబెట్టి చక్కగా పప్పులో నలుచుకుని తినేయచ్చు. 2, వీటిని అల్లంతో కలిపి పులుసు చేస్తామండి. అయితే ఇదేంటంటే మన ప్రాంతాల్లో పెద్దగా చెయ్యరు. మన ప్రాంతాలంటే హైదరాబాదు, కోస్తా జిల్లాల్లో అంటే కృష్ణా గోదావరి ఆ వైపు తక్కువ. కానీ ఈ శ్రీకాకుళం, నర్సీపట్నం ఆ ప్రాంతాల్లో దీన్ని బాగా వాడతారు. ఏంటంటే ఇది కొండ ప్రాంతాల్లో పొట్టలోకి పారసైట్స్ చేరే అవకాశం ఉంటుంది. ఆహారంతో పాటు ఆకుకూరలు వర్షాల కాలంలో బాగా ఇబ్బంది పడతారు. తర్వాత శీతాకాలం వచ్చేసరికల్లా మనకి పైత్యం వస్తుంటుంది. కళ్ళు తిరగటం, తాలు తిరగటం, పొట్టలో ఏదో చిన్న ఇబ్బంది, చీకాకు, అలాంటప్పుడు మనం అల్లం వాడుకుంటాం కదా. పసుపుతో కలిపి అల్లాన్ని వాడితే పొట్టలో ఉన్న పారసైట్స్ కూడా నశించిపోతాయి. మంచి ఘాటుగా వస్తుందండి. చాలా రుచిగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా నేను చేసే పులుసులో ఎప్పుడు అల్లము వెల్లుల్లిపాయ కలిపి, ఇప్పటిదాకా లేదు అల్లం వెల్లుల్లి కాదు, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కలిపి ఎప్పుడు చేయలే. ఉల్లిపాయ వేసినా కొద్దిగా వేస్తాను మోతాదుగా. దీంట్లో ఏంటంటే ఈ ఘాటు పోవడానికి 2 ఉల్లిపాయలు, కాసిన వెల్లుల్లిపాయలు కూడా వాడుకోవాలండి. సుమారుగా ఇది అల్లం మెయిన్. ఇందులో 50 grams అల్లం వేసామనుకోండి, అటు ఇటుగా 50 grams పసుపు. అల్లం వాసన ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇదిగో ఇది, ఇవి చూడండి, ఇవి సన్నటివి, ఇదేమో దుకలా ఉంది గట్టిగా. ఇంత దానికి ఇంకొకటి కూడా వేసుకోవచ్చు, 4. వీటిని ఏం చేయాలంటే చక్కగా చెక్కు తీసి శుభ్రంగా కడిగేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మెయిన్. తర్వాత ఏం చేద్దామంటే, ఇందులోకి పులుసు కదా మనం చేసుకునేది, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నీళ్ళల్లో వేసి నానబెట్టుకోండి పక్కన. తర్వాత ఇది ఒక చిన్న నామకే వాస్తే పనే కానీ చేస్తే బాగుంటుందన్నమాట. మూకుడు కొంచెం వేడెక్కనిచ్చి, ఎక్కువ మసాలాలు హడావిడి ఏమి ఉండదండి ఇందులో, సింపులే. కాకపోతే ఈ కాంబినేషన్ కొంచెం వింతగా ఉంటుంది అంతే. 2 ఏలక్కాయలు 2 వేస్తున్నా. తర్వాత 1/2 టీ స్పూను గసగసాలు. ఈ గసాలు వేసేసరికల్లా దీనికి ఒక డిఫరెంట్ స్మెల్ టెక్స్చరు వస్తాయి. 3-4 ఎండుమిర్చి వేయండి ఇందులో. జస్ట్ ఊరికే అలా కాస్త డ్రై అవ్వాలి అంతేనమాట, ఓ వేగిపోవాల్సిన అవసరమేం లేదు. ఈ పులుసులో మామూలు పచ్చికారము, సాంబార్ కారం ఏం వేయం, ఈ మిరపకాయలదే కారం. వేగిపోయినాయి, స్టవ్ దించేసేద్దాం దీన్ని. కొద్దిగా పదార్థం చల్లారాక చిన్న మిక్సీ జార్లో వేయండి, లేదా మన ఇది ఉంటుంది బ్లెండర్ లాంటి దాంట్లో వేసినా సరే. ముందు ఇవి గ్రైండ్ చేసేసుకోవాలి, లేకపోతే ఈ గసాలు అవి గింజలు గింజలుగా ఉండిపోతాయి. ఇది గ్రైండ్ చేశాక చూద్దాం. పొడి చూడండి, ఇట్లా మెత్తగా అయిపోయాక ఇందులో 1 పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు చేసి వేసేయండి. దీన్ని కూడా గ్రైండ్ చేసేయండి. దీంతో పాటుగా ఉల్లిపాయతో పాటు 4-5 వెల్లుల్లి గర్భాలు వేసేసి గ్రైండ్ చేసేస్తాం. ఇది 1 ముద్ద. 2, ఈ 4 ముక్కలు పెట్టుకున్నాం కదా, ఈ పసుపు కొమ్ములు, తర్వాత అల్లము, చెక్కు తీసి శుభ్రంగా కడిగేయటం, అది కూడా ముద్ద గ్రైండ్ చేసి పెట్టండి. 2 కలిపి పులుసు ఎలా చేయాలో చూద్దాం. 2 గ్రైండ్ చేశానండి. ఇదిగోండి అల్లము పసుపు గ్రైండ్ చేసింది. ఇది ఇది ఏం చేయాలంటే నిలవ పెట్టకూడదు, అప్పటికప్పుడు చేసి వేస్తే రంగు బాగా వస్తుంది అన్నమాట. తర్వాత మనం వేయించిన మసాలాలు, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసి గ్రైండ్ చేశాను. ఈ 2 ముద్దలు వేయించేస్తామన్నమాట. ఒక చిన్న తిరగమాతమ, చాలా చిన్నది. ఆయిల్ కొంచెం వేయాలి, ఎందుకంటే నూనెలోనే ఈ ముద్ద వేగాలి. స్టవ్ వెలిగించి నూనె వేయండి. 1-2 స్పూన్లు 3 స్పూన్లు పడుతుంది. 1 చిటికెడు ఆవాలు జస్ట్ తాలింపుకి అందం అంతే. ఆవాలు చిటపట్లాడాక కొంచెం జీలకర్ర వేయండి. తర్వాత 1 రెబ్బ కరివేపాకు. ఇంట్లో కరివేపాకు తినని వాళ్ళు ఉంటే రెబ్బతో సహా వేసేసేయండి. ఇప్పుడు మొదట గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా ముద్ద వేసేయండి. కొద్దిగా నీళ్ళు పోసి కడిగేసి కూడా వేసేసేయచ్చు.
దీన్ని కొంచెం ఒక అర నిమిషం వేగనిచ్చి ఈ అల్లం పసుపు ముద్ద చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేద్దాం. చేత్తో ముట్టుకోవద్దు, రంగు అంటుతుంది అనుకునే వాళ్ళు కాస్త జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే అసలు ఈ రంగే వదలదు. దీంట్లో కూడా కొన్ని నీళ్ళు పోసి కడిగేసి పోసేసేయచ్చు. ఈ పసుపు ఎలా ఉంటుందంటే ఒక చిన్న జిగురు ఉంటుంది, అంటే ఆయిలీగా ఉంటుంది, మిక్సీ జార్ని కూడా పట్టేసుకుంటుందండి. ఈ మొత్తం రెండు ముద్దల్ని పచ్చివాసన పోయేదాకా వేగనిమిడిగా చిట్టు చిట్టలాడుతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకోండి, ఒక అరవా లైట్ కలర్స్ చీరలు కట్టుకుని మాత్రం ఈ పని చేయబోకండి, మరకలు పడిపోతే వదలదు అసలు. ఇప్పుడు ఈ చెయ్యి కూడా ఎన్ని రోజులు పడుతుందో, ఒక 5 నుంచి 7 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఆయిల్ చూడండి, మనం వేసింది ఇక్కడ ఇట్లా తేలిగ్గా వచ్చేస్తూ ఉంటుంది బయటికి. సరిపడా ఉప్పు వేద్దాం ఇందులో. పచ్చివాసన పోయాక మనం ఒక 30 గ్రాములు ఇంచుమించుగా చిన్న నిమ్మకాయ ఇంత నానబెట్టాం కదా చింతపండు, నీళ్ళు తీసి పెట్టుకోండి, పలచగా ఇందులో పోసేయండి. ఇది మరి ఎక్కువ చాలా నీళ్లుగా చేయకండి, పులుసు మనకి చిక్కగానే కావాలి. మన చింతపండు వేసాం కదా, ఇది కాగేదాకా దీన్ని పొయ్యి మీద వదిలేయటమే. దీంట్లో ఉన్న ఒక 2-3 చిన్న ఇవేంటంటే ఇవాళ చేసి పెట్టుకుంటే రేపు ఎల్లుండి కూడా దీన్ని వేసుకోవచ్చు. ఇది మామూలు సాంబార్లాగా 4 గరిటెలు వేసుకునేది కాదండి, 1 గరిటె వేసుకుని అంత అన్నం తింటే సరిపోతుంది. పిల్లలకు కూడా ఒక చిన్న స్పూన్ వేసి పెట్టచ్చు, 3-7 వచ్చిన పిల్లల దగ్గర నుంచి పెట్టచ్చు. అంటే వేడి చేస్తుంది చూసుకోండి, ఎక్కువ వేడి చేసింది అనిపిస్తే మర్నాడు వేసుకోవద్దు, వారానికి ఒకసారి కనుక. ఇప్పుడు మనకి ఈ పచ్చిపసుపు కొమ్ములు ఎక్కడి నుంచైనా ఓ పసుపు కొమ్ము వస్తే మనం కాస్త వాడుకుని మిగిలింది మట్టిలో పెట్టామా, ఆటోమేటిక్గా ఒక 3-4 నెలల్లో ఊరిపోతాయండి. రైతు బజార్లలో, రతన్దీప్ లాంటి సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి. ఇంతంతలా ఓ దుంపలు కనిపిస్తున్నాయి, అవి కనుక తెచ్చుకుంటే ఒకసారి చేసి చూడండి, నచ్చిందా ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు అండి. శీతాకాలం వచ్చే పొట్ట సమస్యలు కంటే డైజెషన్ ప్రాబ్లమ్స్కి, పైత్యము, గొంతులో విసగట, వాటన్నిటికీ కూడా భలే మంచి సమాధానంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, కాగనిద్దాం దీన్ని. ఈజీగా ఒక 10-15 నిమిషాల పాటు స్టవ్ మీద వదిలిపెట్టేయాలి దీన్ని. పులుసు కాగిపోయిందండి, మంచి వాసన వస్తుంది, చిక్కగా అవుతుంది. మొదటి అన్నంలో ఇది వేసుకుని తింటే చాలా స్టమక్ రిలేటెడ్వి, తర్వాత జలుబు, దగ్గు, పైత్యము అలాంటి వ్యవహారాలు కూడా బాగా తగ్గిపోతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు పసుపు కొమ్మలు దొరికే కాలం కాబట్టి చాలా బాగుంటుంది. అయితే దీన్ని ఏంటంటే దీంట్లో ఒక చిన్న బెల్లం, మా స్టూడియోలో జనాలు ఎవరు ఒప్పుకోరండి బెల్లం వేస్తే వద్దు వద్దంటారు, చిన్న బెల్లం ముక్క వేయండి, చాలా చిన్నది, ఎందుకంటే చింతపండుతో చేస్తాం కదా. దీనికి ఇంకా కరివేపాకు, కొత్తిమీర వ్యవహారాలు ఏమీ లేవు, డైరెక్ట్గా డబ్బాల పోసి పెట్టేసేయటమే టేబుల్ మీద. 2-3 రోజులు వరుసగా తినచ్చు. ఇంట్లో అందరూ తినేలాగా మాత్రం చేయండి, ఎందుకంటే వెల్లుల్లి అల్లము పడ్డాయి, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పడ్డాయి కాబట్టి ఆ చాయిస్ లేని వాళ్ళు, అవి తినని వాళ్ళు వాటిని స్కిప్ చేస్తే మాత్రం ఇది అంత బాగా కుదరలేదండి. నేను ట్రై చేసి చూశాను, అందుకని తప్పకుండా వేయవలసిందే, వేస్తేనే బాగా కుదురుతుంది, అందులో ఉన్న ఘాటు కూడా తగ్గుతుంది. ట్రై చేసి చూడండి. హెల్దీ, ఆరోగ్యానికి ఉపయోగపడే అల్లం పులుసు రెడీగా ఉందండి, ట్రై చేసి చూడండి. కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా వచ్చింది, ఏంటి మీకు నచ్చిందా నచ్చలేదా, ఇలా కాదా ఇంకోలా చేస్తారా, ఆ విషయాలు వివరంగా తెలియచేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.